హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ 76 అఫీషియల్. ఇవాళ నేనైతే స్పెషల్ డ్రింక్ అండి, ఇది సమ్మర్ స్పెషల్ హెల్తీ అండ్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక 7, 8, 9 బాదం పప్పు అయితే విడిగా నానబెట్టేసుకున్నానండి నేను, పొట్టు తీయటానికి తేలికగా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇంకొక బౌల్లో వచ్చేసేసి జీడిపప్పు అండ్ వాల్నట్స్ అండి. వాల్నట్స్ పిల్లల మెడకు చురుగ్గా పనిచేస్తుందండి. తర్వాత వచ్చేసేసి పిస్తా పప్పు అండి, ఉంటే వేసుకోండి లేదంటే లేదండి. తర్వాత వచ్చేసేసి పుచ్చగింజలండి, పుచ్చగింజల్లో కూడా ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి. తర్వాత వచ్చేసేసి ఖర్జూరాలండి, ఖర్జూరాలు అయితే చాలా కాలుష్యం పట్టుతుందండి పిల్లలకి బాడీకి వచ్చేసేసి ఇవన్నీ. తర్వాత వచ్చేసి నరాల బలహీనతకి కూడా కిస్మిస్ చాలా ఉపయోగపడతాయండి. ఇవన్నీ అయితే ఓవర్ నైట్ నానపెట్టేసుకున్నానండి నేను మార్నింగ్ డ్రింక్ కోసం అనేసేసి. లేదు సాయంకాలం డ్రింక్ అనేసేసి అయితే మార్నింగే 3-4 అవర్స్ అయితే నానబెట్టేసుకోవచ్చు అండి. ఇక వాటిని అయితే అలా నానబెట్టేసుకొని మార్నింగ్ వచ్చేసి నేను బాదం పప్పు పొట్టు అయితే తీసేసి మొత్తం అయితే అలా కలిపేసుకున్నానండి. వాటిలో ఉన్న వాటర్తో అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ తీసేసి అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. ఈ డ్రింక్ అయితే పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ ఇచ్చారు కదండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఇది ఒక్క డ్రింక్ ఇచ్చామంటే చాలా హుషారుగా ఉంటారండి. ఎండాకాలం నీరసంగా ఏలబడిపోతూ ఉంటారు కదండి, ఒక్క డ్రింక్ ఇస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి పిల్లలు అయితే. ఇక దాంట్లోకి బనానా కూడా వేసుకోవచ్చు అండి, లేదంటే ఆప్షనల్ అండి. ఇంకా అది అయితే వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పాలు అయితే వేసుకొని ఫస్ట్ కొంచెం అయితే గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసుకుంటేనే, కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే తొందరగా మెరుగుతుందండి. ఇక తర్వాత వచ్చేసేసి దాంట్లో ఆల్రెడీ ఖర్జూరం ఉంది కాబట్టి తీపి సరిపోతుంది. లేదు మాకు తీపి చాలదు అనుకుంటే ఇంకా ఒక స్పూన్ అయితే తేనె అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇక అలా తేనె యాడ్ చేసుకొని 2 గ్లాసెస్ మిల్క్ అయితే వేసుకున్నానండి నేను. ఇంకా మొత్తం ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకొని తాగేయొచ్చండి. ఇంకా అంతేనండి, పిల్లలు చాలా హుషారుగా ఉంటారు ఇలా తాగటం వల్ల. పిల్లలకి డైలీ కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలా ఇస్తూ ఉండండి ఎండాకాలం కాబట్టి. అంతేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.